పోలీసులు రాబోతున్నారని తెలియగానే నతానియల్ భయంతో కిటికీలోంచి దూకి పారిపోయాడు అది చూసి రాబర్ట్ కూడా భయపడ్డాడు హరిసన్ దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్పేశాడు జులై ఏడు ఆదివారం సాయంత్రం నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశాడని ఎమిలి నతానియల్ను కొట్టింది వెంటనే నతానియల్ కోపంగా రాబర్ట్ దగ్గరికి వచ్చి అమ్మ మంచిది కాదు తను నన్ను కొట్టింది నాకు తనను చంపేయాలనుంది కానీ అది నా వల్ల కాదు ప్లీజ్ నా వంతుగా అమ్మని నువ్వు చంపేస్తావా అని అడిగాడు రాబర్ట్ కాసేపు ఆలోచించి సరే అని నతానీయులకు మాటిచ్చాడు రాబర్ట్కు తాను ఎప్పుడూ కొని పాడైపోయిన కిచెన్ చిమ్నీలో దాచిపెట్టిన కత్తి గుర్తుకు వచ్చింది తాను చదివిన ఒక కామిక్ బుక్లో విలన్ అలాంటి కత్తి వాడడం చూసి తాను కొన్నాడు వెంటనే దాన్ని బయటకు తీసి ఎమిలి మంచం కింద దాచిపెట్టేశాడు ఒకవేళ కత్తితో పడిచిన అమ్మ చావకపోతేనో అన్న అనుమానం కలిగింది వెంటనే బయట నుండి ఒక దుడ్డుకర్ర తెచ్చి దాన్ని కూడా మంచం కింద దాచాడు ఆ రాత్రి రాబర్ట్ తన గదిలో కాకుండా ఎమిలి పక్కనే పడుకున్నాడు మరుసటి రోజు సోమవారం సరిగ్గా ఉదయం మూడు